శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే. అన్నమయ్య పరయజ్ఞం సభక్తికంగా సమర్పిస్తున్న అన్నమయ్య సంకీర్తన వేదం కార్యక్రమంలోని 356వ భాగానికి అందరికీ స్వాగతం. ఇది శ్రావణం. శ్రావణ సంకీర్తనంలో, అన్నమయ్య పరయజ్ఞంలో, అన్నమయ్య సంకీర్తన వేదంలో అమ్మవారికి సంబంధించిన ఓ చక్కటి సంకీర్తన ఈ వారం అవధరించబోతున్నాం. అమ్మ ఈ సకల జగత్తుకు కూడా కారుణ్యస్వరూపిణి. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణుః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అమ్మ ఈ సకల జగత్తుకు కూడా కారుణ్యస్వరూపిణి, అందుకే వాత్సల్య సింధు అయినటువంటి అమ్మవారిని అన్నమాచార్యుల వారు అనేక సంకీర్తనల్లో కీర్తించారు. పరమాత్ముడైన హరి పటపురాణివి నీవు ధర్మము విచారించ తగునీకు అమ్మ అని. అటువంటి అమ్మ స్వామివారి హృదయస్థానంలో కొలువైన వైనం కూడా ఈ సంకీర్తనలో మనం తెలుసుకోబోతున్నాం. అటువంటి అమ్మను స్వామివారి పట్ల ప్రేమతో ఉండవమ్మా, అతనిని ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉండవమ్మా అని ఆచార్యుల వారు అంటున్నారు. ఎందుకంటే అమ్మ అనపాయిని, నిత్యానపాయిని, స్వామిని అంటిపెట్టుకుని ఉండి సకల జగత్తుకు కూడా ఆ క్షేమాన్ని కలిగిస్తూ ఉంటుంది. అటువంటి చక్కటి సంకీర్తన ఈ వారం మనం శ్రీమతి గంటి పద్మజ గారి గళం ద్వారా అవతరించబోతున్నాం. ఈ సందర్భంలో శ్రీమతి గంటి పద్మజ గారికి అన్నమాచార్య సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనంత మంగళాశాసనాలు అందాలని అన్నమయ్య పదయజ్ఞం ప్రార్థిస్తున్నది. ఇక ఇదిగో ఆ చక్కటి సంకీర్తన. అలుగకు అమ్మ నీవాతనితో ఎన్నడును పలు వేడుకలతోనే పాయకుండరమ్మ. ఓ అమ్మ, అతన్ని నీవు ఎప్పుడూ కూడా విడిచిపెట్టవద్దు. ఎన్నడూ కూడా మీరు ఇరువురూ కూడా ఏకస్వరూపంగానే ఉంటారు. అందుకే తిరుమలలో అమ్మవారు, అమ్మవారికి ప్రత్యేకమైన ఆలయం లేదు. స్వామివారి హృదయమే ఆ ఆలయం. ఆ హృదయ దేవాలయంలో అమ్మ కొలువయ్యుండి వక్షస్థలం నుండి తన భక్తులను, తనను ఆశ్రయించిన భక్తులను అయ్యవారితో కలిసి అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే వాత్సల్య స్వరూపిణి అమ్మవారు. వేదాంత దేశకులు సైతం దయాశతకంలో ఆ వైనాన్ని కీర్తిస్తారు. ఇక అలుగకు అమ్మ అంటే ఇక్కడ అతన్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా పాయకుండరమ్మ అంటే విడిచిపెట్టకుండా ఒక్కటై ఉండండి. ఆ ఒక్కటై ఉండటం అనేది పూర్ణత్వానికి, పరిపూర్ణత్వానికి పూర్ణమిదం అన్నట్లుగా ఆ ఉన్న పరబ్రహ్మ స్వరూపము నిండుగా ఉండేటువంటి సూచన, సూచిక. అందుకే అది ఎలాంటి వైనానికి ఆలంబన అవుతుందంటే, ఆకరం అవుతుందంటే, సూచిక అవుతుందంటే పలు వేడుకలతోనే. అనేకమైన వేడుకలు అవి భక్తులకు అనుగ్రహిస్తాయి. అందుకే ఆ వేడుకలన్నీ ఎలా ఉంటాయి అంటే నిత్య కళ్యాణం రూపంలో ఉంటాయి, బ్రహ్మోత్సవాల రూపంలో ఉంటాయి. అలాగే తిరువీధులలో వారిరువురు కూడా మెరవణితో ఊరేగుతుంటే ఆ కనుల విందు, ఆ అన్నమయ్య పాటతో వీణుల విందు బ్రహ్మోత్సవాలలో మనం ప్రత్యక్షంగా తిలకిస్తుంటాం, పులకిస్తుంటాం, పరవశిస్తుంటాం, తన్మయత్వంతో చిందులు వేస్తుంటాం. అటువంటి వైభవము మీరిద్దరూ ఒక్కటైనప్పుడు మా అందరికీ కలుగుతుందమ్మా అని అన్నమాచార్యుల వారు పల్లవిలో పులకిస్తూ, స్వామివారు ఏం చేసినా నీకోసమే చేస్తారు అంటూ చమత్కారంతో ఈ సంకీర్తన ముందుకు సాగుతూ ఉంటుంది. జలధి తపము చేసి సాధించే పాతాళము నెలత నీరమణుడు నీకుగానే. ఆయన ఏ పని చేసినప్పటికీ కూడా నిన్ను ఆలంబనగా చేసుకుని నీకోసం, నీ యొక్క సాన్నిధ్యంలో తాను కూడా ఆనందాన్ని అనుభవించటానికి చేస్తుంటాడు. జలధి తపము చేసి, జలధిలో తపం చేసిన, రామావతారంలో ఆయన జలధిని ప్రార్థించిన, జలధిని అధిరోహించిన, అలాగే వారు ఏది సాధించినప్పటికీ, ఏ లోకాన్ని సాధించినప్పటికీ కూడా అవన్నీ నీకోసమే అమ్మా అంటూ ఇలవెల్ల హారించే ఎనసె కొండ గుహల ఎలమి నిన్నిటాను నీకితవుగానే. ఆయన కొండలెక్కినప్పటికీ కూడా, గుహల్లో ఉన్నప్పటికీ కూడా నీ విరహం భరించలేక నీకోసం అది ఒక తపస్సుగా స్వీకరించి నిన్ను చేరుకోవటానికి చేసిన ప్రయత్నాలే కదమ్మా ఇవన్నీ. ఇవన్నీ ఎవరి కోసం చేశారనుకున్నావు?
నీకోసమే, మీరిరువురి ఏకత్వం కోసమే తాను నిన్ను విడిచి ఉండ లేక ఇదొక తపంగా చేశారు నిన్ను అందుకోవటానికి అంటూ, బాలబొమ్మ చారై ఉండే పగలెల్లా సాధించే నీలీలలు తలచి నీకుగానే. బాలబొమ్మ చారై అంటే బ్రహ్మచారి, వామనుడుగా ఉన్నప్పటికీ కూడా పగలెల్లా అంటే కొన్ని అవతారాలలో వారు రాక్షస సంహారం చేశారు కదా, ఆ సంహారం కూడా నిన్ను చేరుకోవటానికి కదమ్మా. నీలీలలు తలచి నీకుగానే, నీ యొక్క లీల అంటే ఇక్కడ ఆనందానికి సూచిక, అందుకే కృష్ణలీలలు అంటాం, కృష్ణామృతం, కృష్ణ లీలామృతం అంటాం, అదంతా నీకుగానే నిన్ను చేరుకోవటానికి కదా చేశాడమ్మా. ఇక తాలిమి వ్రతము వట్టి ధర్మముతో కూడుండే పాలించి నీవు చెప్పిన పనికి గానే, ఇన్ని చేసినప్పటికీ వీటన్నింటికీ ఒక భూమిక ఏమిటంటే, ప్రధాన భూమిక ఏమిటంటే ధర్మము. ఆ ధర్మానికి ఆలంబన నీవు ఈ విధంగా చెయ్యమని స్వామికి చెప్పిన విధానం కదా. వీటన్నిటికీ కూడా అధిర్వతము, రామావతారంలో శరణాగతుల్ని నేను రక్షిస్తాను అని చెప్పటం అది వ్రతస్వరూపంగా స్వామి చెప్పారు కదా, అంటే విడిచిపెట్టకుండా చేసే పని వ్రతము అంటారు. వీటన్నిటికీ పూనిక భూమిక ఏమిటయ్యా అంటే ధర్మము, నిత్య ధర్మము. ఆ ధర్మానికి నీవు చెప్పినటువంటి పనికి స్వామి ఎంత విలువ ఇచ్చారు, అదంతా కూడా ధర్మ సామ్రాజ్యమైంది, రామరాజ్యము ధర్మ సామ్రాజ్యమైంది. కాబట్టి ఇవన్నీ కూడా నీ నుండి వచ్చినవే అమ్మా అని, హిగ్గు సిగ్గు చూడడాయే ఎక్కెను శిలాతలము, నిగ్గుల నన్నిటా మించే నీకుగానే. ఈ కలియుగంలో ఆయన వెంకటాచలంపై ఆ శిలలపై ఉన్నారంటే అది ఎవరికోసమమ్మా, నీకోసమే అని దాన్ని చెప్తున్నారు ఇక్కడ. అగ్గలకు శ్రీ వెంకటాద్రీసుడై నిలిచే ఒగ్గి నిన్నురాన మోచి ఉండుటగాను, తద్వక్షస్థల నిత్యవా సరసికాం అని అనుకున్నట్లుగా ఆయన నిన్నురాన అంటే నిన్ను తన హృదయంలో తన వక్షస్థలంలో నిలుపుకోవటానికి వెంకటాచలంలో ఈ శిలాతలం పైన నిలిచి ఉన్నాడు. అదంతా నీకోసము, నీకోసము, నీతో కలిసి భక్తులను ఆనందపరచటానికి ఆనంద నిలయంలో కొలువై ఉండి ఆనందాన్ని అపారంగా అనుగ్రహిస్తున్నాడు కదమ్మా. కాబట్టి మరల మనం పల్లవితో అనుసంధానం చేసుకుంటే పలువేడుకలతో పాయకుండరమ్మ, మీరిద్దరూ కలిసి విడిచిపెట్టకుండా ఉండటం అనేది అది వైభవానికి సూచన. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక, ఇదిగాక తపము, వైభవం ఇక ఒకటి కలదా అన్నట్లుగా ఆనంద స్వరూపంలో మీరిరువురు ఏకమై ఉండండి అని అంటారు. అలాగే వేదాంత దేశకుల వారు దయాశతకంలో అంటారు అమ్మవారిని కీర్తిస్తూ, శ్రీనివాసస్య దయాస్వరూపిణి అంటే అమ్మ ఆ స్వామి యొక్క దయకు సంకేతంగా నిలుస్తుంది. స్వామి దయకు ఒక సాకారం వస్తే అది అమ్మవారు, అయ్యవారి దయకు సాకారం ఒక సాకారాన్ని సూచిస్తే అది అమ్మవారు. ఈ విధంగా వాగ్గేయకారులందరూ కూడా ఆ స్వామి, ఆ అయ్యవారు, అమ్మవార్ల కారుణ్యాన్ని, వాత్సల్యాన్ని అనేక విధాలుగా కీర్తించారు. అందులో సూత్రేమణిగణా ఇవ అన్నట్లుగా ఆ వాగ్గేయకారులందరిలోకి కూడా ఒక గొప్ప సూత్ర స్వరూపము, అందులో కూడా ప్రధానమైన మణిస్వరూపంగా అన్నమాచార్యులు వారు నిలుస్తారు. ఆ స్వామి వారి ఇరువురి వైభవాన్ని ఇలా వేలాది సంకీర్తనలో కీర్తించి తరించారు. అటువంటి ఈ చక్కటి సంకీర్తనను మనం ఈ శ్రావణ సంకీర్తనంలో స్వామి సంకీర్తన ప్రసాదంగా స్వీకరించి వారి ఇరువురిని కూడా వినోళ్ళ నుదిస్తూ అన్నమయ్య సంకీర్తన వేదంలో ముందుకు సాగుదాం. వచ్చే వారం మరో చక్కటి సంకీర్తనతో కలుద్దాం. సర్వం శ్రీ వెంకటేశ్వర పరమస్తు.